నమస్తే. న్యూస్ 16 ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశంలో సగం, అవనిలో సగం, అవకాశాల్లో సగం అంటూ చాలామంది మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని తమదైన మార్పును చూపిస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజారాణి గారిని నేను మరొకసారి మీ ముందు తీసుకొచ్చాను. రోజారాణి గారు మున్సిపల్ చైర్పర్సన్గా 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటూ ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్గా ఆవిడ సాధించిన విజయాలేంటి, గతంలో సర్పంచ్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఒకసారి మేడంని పలకరించే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా. మేడం, ముందుగా నమస్తే. నమస్తే. మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. న్యూస్ 16 ప్రేక్షకులకి, బొల్లారం ప్రజలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంది కదా బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్గా 5 ఏళ్ళు మీరు? 8 నెలల్లో కంప్లీట్ అవుతుంది. కొలన్ రోజా బాలరెడ్డి బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్గా ఈ 4.5 ఏళ్లలో ఏం సాధించగలిగారు అంటే ఏం చెప్తారు? చాలా సాధించామండి. అంటే ఇప్పుడు మనకి కొత్త మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మున్సిపల్ చట్టాలు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎలా ఉంది అంటే గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి తేడాలు చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలో ఎలా ఉంటుంది అంటే సెక్రటరీ, సర్పంచ్ ఇద్దరు ఉంటారు. సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది. ఒక వార్డు విజిట్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే కొంత దూరంలోనే డ్రైనేజీ ఏర్పరచడం. డ్రైనేజీ ఏర్పరచడం అనేది గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఈ చిన్నది చేయించేసి నెక్స్ట్ తర్వాత పేమెంట్ చేయగలిగే వాళ్ళం కాంట్రాక్ట్ను పిలిపించి. అదే మున్సిపాలిటీకి వచ్చేసరికి ఎంత చిన్నదైనా సరే మనము దాన్ని టెండర్ ప్రాసెస్లోనే వెళ్ళాలి. ఒకటేంటంటే మనం కౌన్సిల్ తీర్మానాలు చేసుకున్నప్పుడు లేదంటే దానికి ఒక మెయింటెనెన్స్ ఫైల్ పెట్టి ఆ ఫైల్ ద్వారానన్నా చేయించగలగాలి. ఏదైనా సరే చాలా టైం పడుతుంది. ఒక పని చేయించాలంటే టైం పడుతుంది మున్సిపాలిటీలో. అదే గ్రామ పంచాయతీలో అయితే ఇలా ఉండదు. సో చాలా అడ్డంకుల్ని అధిగమించి కౌన్సిల్ సమావేశాలు జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే మీ మున్సిపాలిటీలో ప్రతిపక్ష కౌన్సిలర్లు ఉన్నారు, కొంత స్వపక్షంలో కూడా విపక్షం ఉండటం వల్ల మీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలు అన్నిటికీ మీరు కౌన్సిల్లో సమాధానం చెప్పుకుంటూ నెట్టుకొని వస్తున్నారు. ఎట్లా అన్ని వార్డులకి సంబంధించి రోజారాణి గారు ఏం చెప్పదలుచుకున్నారు అభివృద్ధి విషయం? అభివృద్ధి విషయంలో అన్ని వార్డులకి నేను సమానంగానే చేస్తున్నాను. అంటే సమానంగా అనేది అక్కడ సమస్యను బట్టి చేయగలగాలి. ఏదైనా సరే అక్కడ సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని బట్టి నేనైతే అభివృద్ధిలో ముందుంటున్నాను. కొంతమంది అంటారు పక్షపాతం చూయిస్తుంది అనేది కొంతమందికి ఉంటుంది. కానీ ఏ రోజు కూడా నేను ఒక పార్టీ అని ఇలా ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ వార్డులో కౌన్సిలర్గా ఉన్నారు, అలా నేను చెయ్యొద్దు అనే ఉద్దేశం. నేను ఒక్కసారి మున్సిపల్ చైర్పర్సన్ అయిపోయాను అంటే పార్టీలకు అతీతంగా పని చేయాలి అనేది నిర్ణయించుకున్నాను. అదేవిధంగా వార్డులో ఉన్న సమస్యలు ఏ విధంగా అయితే ఉన్నాయో, మనకున్న నిధులేంటి, అక్కడ ఉన్న సమస్యలేంటి, సమపాళ్ళలోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. ఎవరైనా సరే అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. నేనైతే ఎక్కడా తేడా చూపించట్లేను. సరే, ఒక మున్సిపల్ చైర్పర్సన్గా అన్ని వార్డులను సమానంగా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది, అదే చేస్తున్నానని మీరు చెప్తున్నారు. ప్రతిసారి కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మిమ్మల్ని టార్గెటెడ్గా చాలా ఆరోపణలు వస్తూ ఉంటాయి, విమర్శలు వస్తూ ఉంటాయి. కౌన్సిల్ని బహిష్కరించి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా చాలా చూశారు. ఎట్లా నెట్కు రాగలుగుతున్నారు, ఎందుకు ఈ రాద్ధాంతం జరుగుతుంది ఈ మున్సిపాలిటీలో? ఎందుకు అని అంటే మనము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు రోడ్లు వేసాం, కంప్లీట్గా సిమెంట్లు రోడ్లు వేయగలిగాం, సిసి రోడ్స్ అన్నీ. అయితే ఇప్పుడు మనకి వాటర్ సమస్య ఉంది, మిషన్ భగీరథ శాంక్షన్ అయింది, మిషన్ భగీరథ వర్క్స్ నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరు అడిగేది కౌన్సిలర్స్ ఏంటి అంటే ఎంతసేపు మాకు రోడ్స్ వేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు చూస్తూ ఉంటారు. నేనేమంటా అంటే ఇప్పుడు మిషన్ భగీరథ పనులు నడుస్తున్నాయి కదా,
ఎందుకు మన నిధులను వేస్ట్ చేసి ఇప్పుడు మనం రోడ్డు ఏర్పరిచేసి మళ్ళీ దాన్ని డ్యామేజ్ చేసుకోవడం, మన నిధులు వేస్ట్ అవుతాయి కదా, ఇంకొక పని చేద్దాము అనే అభివృద్ధి చేసుకోవాలనేది నాకుంటుంది. వాళ్ళు ఎంతసేపు రోడ్లే పెట్టాలి అనేది ఆలోచన తప్ప ఇంకొక వేరే సమస్యలు అయితే మాకు రావు. రోడ్లు ఏర్పరచాలి, రోడ్ల గురించి మనం తీర్మానాలు చేద్దాము అని అంటారు, ఇంకా కంప్లీట్ అవ్వొస్తుంది మిషన్ భగీరథ కూడా. ఒక వార్డుకు 20 లక్షలు అవసరం అవుతాయి. అన్ని వార్డులలో 20 లక్షలే పెట్టాలి సమానంగా అనేది అదొక్క దగ్గర సమస్యగా వస్తుంది. ఎందుకంటే సమానంగా పెట్టలేము, సమస్యను బట్టే నిధులు పెట్టగలుగుతాం. దేనికైనా సమస్యను బట్టి నిధులు పెట్టగలుగుతాం కాబట్టి వాళ్ళు కూడా సరే ఈసారికి ఇలా జరిగింది, నెక్స్ట్ మీటింగ్లో ఇంకా సమస్యను బట్టి పెడతారు కదా అనేది ఆలోచించాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ కొన్ని వార్డులలో ఉన్నారు అనుకుందాము, అక్కడ ప్రజలైనా ఇంకొక పార్టీకి సంబంధించి కౌన్సిలర్స్ ఉన్న చోట ఆ ప్రజలైనా ఎవరైనా మనం చేసేదేంటి, ప్రజల కోసమే సేవ చేస్తున్నాం, వాళ్ళు ఇబ్బంది పడొద్దు కదా. ఈరోజు నేను వేరే పార్టీ కౌన్సిలర్ ఉన్నారు, నేను ఆ వార్డులో పని చెయ్యను అని అంటే అక్కడ ఇబ్బంది పడేది కౌన్సిలర్ కాదు, ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజల కోసమే నేను ఎన్నుకోబడిన, ప్రజల కోసమే నేను పనిచేయాలనుకుంటున్నా, తప్పకుండా ప్రజలకు నేను అభివృద్ధి విషయంలో ముందుంటా. అక్కడ నేను ఈరోజు కాకపోయినా రేపైనా అక్కడ ఆ ప్రజలతో కలవడానికి వెళ్తాను, అప్పుడు నేను ఏం మాట్లాడతాను వాళ్ళ దగ్గర నేను ఈరోజు అభివృద్ధి చేయకపోతే. నేను ఖచ్చితంగా నా ఆలోచన విధానం అలాగే ఉంటుంది. నేను మనకున్న నిధులను బట్టే మనం చేయగలుగుతాము అనేది నేను అనుకుంటా. కానీ నేను ఎక్కడ పక్షపాతం చూపించాలనో, వేరే పార్టీ కౌన్సిలర్ ఉన్నారు నాకు పడట్లేదు వాళ్ళకి నాకు ఆ వార్డులో చెయ్యొద్దు అని ఏ రోజు నేను అట్లా అనుకోలేదు. నేను ఎవరెన్ని మాట్లాడినా నేను ఖచ్చితంగా నేను అక్కడ అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తూ ఉంటాను. సరే, రోడ్లకి సంబంధించి టెక్నికల్గా ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి అనేది ఒక చైర్పర్సన్గా మీకు తెలుసు, డిమాండ్ చేస్తున్న కౌన్సిలర్లకే తెలుసు, మీడియా వాళ్ళకి కూడా తెలుసు. కానీ జనాల దృష్టిలో అరే రోడ్లు బాగుంటే బాగుంటుంది కదా, మనకి ఇబ్బంది ఉండదు కదా అన్న ఆలోచన ఉంటుంది. జనాలకి టెక్నికల్ ఇష్యూస్ తెలియదు. ఈ రోడ్లకి సంబంధించి రాబోయే రోజుల్లో కొంత త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఏమన్నా ఉందా? బొల్లారం రోడ్లకి సంబంధించి ప్రధాన రహదారులు మాకున్న టైం ఎలక్షన్ దానిపైన చూసుకుంటే మాకు ఇంకా 8-9 నెలలు టైం ఉంది. కానీ 6 మంత్స్లో నేను ఖచ్చితంగా ప్రధాన రహదారులు వేయటానికి నేను ముందుంటాను వేయించడానికి. అంటే ఈ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి సరే మీ మీద ఆరోపణలు చేసేవాళ్ళు మహిళా కౌన్సిలర్లు కూడా ఉంటూ ఉన్నారు, వాళ్ళంతా అక్కడ గందరగోళము రాద్ధాంతము చేసి సరే వాళ్ళ సమస్యల కోసం అయి ఉండొచ్చు. అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా బాధ అనిపిస్తుందా, అరే ఎందుకు అందరు నన్ను ఏలెత్తి చూపిస్తూ ఉన్నారు అని? నేను బాధపడను, ఆలోచిస్తాను వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఆలోచిస్తాను. ఆలోచించి వాళ్ళు మాట్లాడిన దాంట్లో నాకు కరెక్ట్గా అనిపించినవి నేను అది తీసుకుంటాను. కరెక్టే, వాళ్ళు కూడా వాళ్ళు ప్రజల కోసమే సేవ చేయాలనుకున్నప్పుడు ప్రజలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో అందుకే అలా మాట్లాడగలిగారు. వాళ్ళు నాపైన కోపం కాదు, సమస్యలపైన కోపంతో అలా అన్నారు. చూద్దాము నెక్స్ట్ టైం ఇంకా మనకు అవకాశం ఉంటే చేయగలగాలి ఇది. వాళ్ళను అలా మాట్లాడడానికి సమస్యలు గురించే వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి ఆ సమస్యనే లేకపోతే వాళ్ళు అలా మాట్లాడారు కదా. మనకు వీలైనంత సమస్యల మీద దృష్టి పెట్టాలి, ఈ మాటలపైన కాదు అనేది నేను ఆలోచించుకుంటాను. కానీ నేను బాధపడను. సర్పంచ్గా 5 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉంది మీకు, తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా కూడా ఆల్మోస్ట్ 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోతూ ఉంది. ఎట్లా సర్పంచ్గా ఉన్నప్పుడు బాగా అనిపించిందా, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా సాటిస్ఫాక్షన్ ఉందా? నాకు నిజం చెప్పాలంటే సర్పంచ్గా చాలా హ్యాపీగా ఉండేదాన్ని. మున్సిపల్ చైర్పర్సన్గా కూడా నేను ఒక నిత్య విద్యార్థి లాగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా రోజు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను.
కాకపోతే ఏంటంటే సర్పంచ్గా ఉన్నంత హ్యాపీ మున్సిపాలిటీలో లేదు, అదైతే చెప్పగలుగుతాను. అండ్ ఇంకొకటి, ఈ మున్సిపల్ చట్టాలు కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి, చాలా అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఇవి జనాలు ఎవరికి తెలియదు. మున్సిపల్ చైర్పర్సన్గా మీకు తెలుస్తుంది, కౌన్సిలర్లకి తెలుస్తుంది, మున్సిపల్ కమిషనర్కి తెలుస్తుంది. వీటన్నింటినీ మీరు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో చూసుకుంటూ ఉంటారు, దాని మీద స్టడీ చేస్తారని చెప్పి చాలామంది చెప్పిన మాట, చేస్తారా అట్లా? నిజం చెప్పాలంటే మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, ఎందుకంటే ఈ ఈ సమస్యను నేను నిజంగా ఎదుర్కొంటున్నా. ఎలా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే ఇంకా గ్రామ పంచాయతీలో ఉన్నట్టుగానే ఉన్నారు. అప్పుడు ఎంత స్పీడప్లో పనులు అయ్యేది, ఇప్పుడు అవ్వట్లేవు. అయితే మున్సిపల్ చట్టాల గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే ఫస్ట్ వెళ్ళగానే కొంచెము గట్టిగా మాట్లాడే వాళ్ళు ఈ మున్సిపల్ చట్టాల గురించి చెప్పేసరికి అవునా ఇలా ఉంటుందా అని వాళ్ళు స్లో అయిపోతున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అలా అర్థం చేసి అలా చెప్పాల్సి వస్తుంది. నిజానికి కూడా మున్సిపల్ చట్టాల గురించి అందరికీ అంత త్వరగా అవగాహన రావట్లేదు, మనం చెప్పాల్సి వస్తుంది. నేను కూడా ఎప్పటికప్పుడు ఆఫీసర్లతోని కూడా ఈ ఏదైనా వచ్చింది అంటే వెంటనే ఏ జీవో వచ్చినా వెంటనే వాళ్ళు తెలియచేయటం, దాని గురించి తెలుసుకోవటం అలా జరుగుతూ ఉంటుంది. కూడా ఈ బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మహిళా డాక్టర్లు అక్కడ ఇన్ఛార్జ్ మేడంతో మాట్లాడే ప్రయత్నం చేశాం మేము కూడా. మేము చాలా మున్సిపాలిటీల్లో పనిచేసి ట్రాన్స్ఫర్ అయ్యి బొల్లారం వచ్చాము. ఇక్కడ ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక మహిళ ఉండటం వల్ల మేము ఏదైనా సమస్య తీసుకెళ్తే ఆసుపత్రికి సంబంధించి ఆవిడ వెంటనే మాకు అందుబాటులో ఉంటారు, దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా చక్కగా సాటిస్ఫాక్షన్గా ఇక్కడ పని చేయగలుగుతున్నామని చెప్పి ఆ మేడం చెప్పిన మాట, పేరు గుర్తు రావట్లేదు మేడం, నిజంగా ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఒకటి ఇక్కడ నేనేంటంటే ఎవరినైనా ఇప్పుడు ఉన్నారనుకోండి, వాళ్ళని ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాను. ఇప్పుడు ఒక కుటుంబం సభ్యుల్లాగా అంటే ఆ కుటుంబం ఎలా ఉండాలి, ఆ కుటుంబంలో ఉన్న సభ్యులము ఎంత బాగా కలిసి ఉండాలి, ఒకరికొకరం ఎలా సపోర్ట్ చేసుకోవాలి, ఇప్పుడు వాళ్ళకున్న సమస్య ఏంటో తెలుసుకొని ఎలా చేయగలుగుతాము. మనకు ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఏదైనా స్కీమ్స్ వచ్చాయి, ఆ స్కీమ్స్కి ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, ఎంతమంది సపోర్ట్ తీసుకోవాలి, మనము వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి అంటే మనం వాళ్ళకేం చేయాలి, మనం సపోర్ట్ చేయడం, ఇలా సపోర్ట్ చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం వల్ల వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారు, ఇవన్నీ మేము మాట్లాడుకొని వాళ్ళకి చేరవేసేటట్టు మేము చూసుకుంటాము. వాళ్ళకి ఏ సమస్య ఉన్నారు కానీ నా దగ్గరికి ఒక ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ కన్నా ఒక సిస్టర్లా వచ్చి చెప్పుకునే విధంగా నేను వాళ్ళతో కలిసి ఉంటాను. అండ్ ఈ బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి ఇద్దరు వ్యక్తుల గురించి, ముఖ్యంగా ఉమెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, గుర్తు చేసుకోవాలి. పారిశుద్ధ్య కార్మికుల్లో మీ దాంట్లో కూడా కొంతమంది మహిళలు ఉన్నారు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వీళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తారు ప్రభుత్వ కార్యక్రమాలు. వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నట్టున్నారు ఇక్కడ, ఎందుకంటే ఆశా వర్కర్లు కూడా మాతో చాలా చక్కగా చెప్తారు. మక్క అంటారు, మున్సిపల్ చైర్పర్సనో లేకపోతే మేడమో అనే పరిస్థితులు ఉండవు. రోజారాణి గారు వదినో లేకపోతే అక్కో అంటారు. ఎట్లా ఉంటారు వాళ్ళు మీతో? వాళ్ళు చెప్తున్నాను కదా, నా సోదరిమణులే. ఇంకా ఎందుకంటే ఎవరికైనా నేను అక్కను, కొంతమందికి వదినను. వాళ్ళు ఏ విధంగా పిలిచినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే కొంతమంది మేడం అని పిలుస్తారు, ఆ మేడం అనే పిలుపులోనే దూరం అవుతుందేమో, అక్క అనే పిలుపుకి దగ్గర అవుతున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉంటా అలా అక్క అని పిలవడం, నాకు సొంత చెల్లిలాగా చూసుకోవడం. అలా అందరితో కూడా అదే చెప్తాను, ఏదైనా చెప్పేటప్పుడు కూడా మీరందరు నా చెల్లెళ్ళరా, నా చెల్లెలతో నేను అట్లా సమానంగా అనుకొని మీకు నేను చెప్తున్నాను అంటే దాన్ని చాలా బాగా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు. ఇంకొకటి, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మహిళలకి సంబంధించి, అవి మీతో సింపుల్గా షేర్ చేసుకోవడానికి ఈ మున్సిపాలిటీలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదనుకోవచ్చు. చెప్తారండి ఇంట్లో సమస్యలు అంటే, జాబ్కి సంబంధించి కూడా కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కదా? జాబ్కి సంబంధించి చెప్తారు, వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయాలు ఉంటాయి,
ఇప్పుడు కుటుంబం అన్నప్పుడు, ఫ్యామిలీ అన్నప్పుడు సమస్యలు ఉంటాయి, కానీ చిన్న సమస్యలకే పెద్దగా ఆలోచిస్తారు. అయితే కొంతమంది మాట్లాడాలి అక్క, కొంచెం వేరే నా పర్సనల్గా మాట్లాడాలి అక్క అంటే, నేను నా టైం ఫ్రీ ఉన్న టైం అయితే వాళ్ళకు బాగా నేను స్పెండ్ చేయగలుగుతా అని చెప్పేసి ఫ్రీ ఉన్న టైం వాళ్ళకి చెప్తా, పలానా టైంకి నువ్వు రా మాట్లాడుకుందామంటే, చిన్న సమస్యలకే పెద్దగా ఆలోచించి ఎలాంటి నిర్ణయాలు ఏదో నిర్ణయం తీసేసుకుంటారు. నేను వాళ్ళ కూర్చొని అది కాదమ్మా, ఏ సమస్య అయినా సరే ఒక పరిష్కారం ఉంటుంది దానికి, అలా ఆలోచించి మనం ముందుకెళ్ళినట్టయితే ఆ పరిష్కారం మనకు సమస్య ఎక్కడ పుడుతుందో పరిష్కారం కూడా పుడుతుంది. కానీ మనం సమస్య గురించే పెద్దగా ఆలోచిస్తాము, పరిష్కారం ఏంటో తెలుసుకోము. ఆ పరిష్కారానికి ఎలా తెలుసుకోవాలి పరిష్కారం అనేది నేను వాళ్ళకి చెప్తాను. అబ్బా నిజమక్క, ఇంత నిజంగా ఇంత చిన్నదానికి నేను ఇంత పెద్దగా ఆలోచించానా అని ఇలా అని చాలా సంతోషపడి, సరే నేను ఇట్లా చేసుకుంటా, అయితే ఈ దీనికి ఇలా చేయొచ్చా, నేను ఇలా చేసుకుంటా, ఇప్పటి నుండి బాగుంటా, నేను ఇంకెక్కువ ఆలోచించను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బొల్లారం మున్సిపాలిటీలో చాలామంది యువకులు, ఆడపిల్లలు, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. యువత ఎక్కువగా కనిపిస్తుంది, టీనేజర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. కల్చర్ ఎంత ఫాస్ట్ ఉందో మనం చూస్తూ ఉన్నాము. ఆడపిల్లలు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి, చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో. ఆడపిల్లలకి ఒక మున్సిపల్ చైర్పర్సన్గా రోజా బాలరెడ్డి గారు ఏం చెప్తారు? ఇక్కడ ఒక మదర్గా ఫస్ట్ అమ్మాయిని అబ్బాయిని సమానంగా ఒక మదరు పెంచాలి. అబ్బాయిని ఒక రకంగా అమ్మాయిని ఒక రకంగా చూడడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక ప్రభావం పడిపోతుంది. కొంతమంది అమ్మాయిలకు ఎలా ఉంటుంది అంటే, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏ పనైనా చేయగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను, కానీ మా మమ్మీ ఇక్కడికి వెళ్ళొద్దన్నది, మా మమ్మీ ఇది చెయ్యొద్దన్నది అనేది కొంతమంది వెనక్కి వెళ్తూ ఉంటారు. మా తమ్ముడినైతే ఇలా చూస్తుంది, మా అన్ననైతే అలా చూస్తుంది. అన్న బయటకు ఏ టైంలో బయటకు వెళ్ళినా కానీ అన్నని ఏమనదు, మమ్మీ నన్ను ఈ టైం అయిపోయింది అంటే నువ్వు బయటకు వెళ్ళొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అంటది అనే దానిలో కొంచెం మదర్ ఎలా ఉండాలి అని అంటే, అమ్మాయి అబ్బాయి సమానం, కానీ ఎవరితోనైనా నీ లిమిట్స్, నువ్వు అమ్మాయివి అబ్బాయివి అనే దాన్ని ఆ దాంట్లో లిమిట్స్, ప్రతి ఒక్కరితో మాట్లాడు కానీ నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి, అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు ఆ మాటకి మనం ఎలా సమాధానం చెప్తున్నాము, మనం చెప్పేది కరెక్టేనా, ఆ అబ్బాయి కరెక్ట్గానే రిసీవ్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఆ మాటలలో ఇంకొకటి ఆలోచిస్తున్నాడా, మన నుండి ఏం ఆశిస్తున్నాడో, అలాంటివి మనం గుర్తిస్తూ మాట్లాడినట్టయితే ఈరోజు మహిళ ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా చక్కగా గౌరవించబడుతుంది, కాపాడుకోగలుగుతుంది తనని తను. అదొకటి అమ్మాయిలో పవర్ అనేది ఉండాలి. అబ్బాయి కూడా, అమ్మాయి నాతో పాటు సమానము, నేను అమ్మాయిని అమ్మాయిలాగానే చూడాలి, తనకి సపోర్ట్ చెయ్యాలి, కానీ ఇంకో రకంగా తను ఇష్టం లేకుండా నేను ఏమి చేయొద్దు అనే ఆలోచన కూడా అబ్బాయిలకు ఉండాలి. చాలా సక్సెస్ఫుల్గా బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగుతూ ఉన్నారు. మీ కుటుంబం గురించి కాసేపు మాట్లాడుకుందాం. రోజారాణి అనటం కన్నా రోజా బాలరెడ్డి అంటేనే మంచి గుర్తింపు మీకు. బాలరెడ్డి గారి సపోర్ట్ వల్లే మీరు స్వతహాగా బయటకు వెళ్ళగలుగుతూ ఉన్నారు, జనాలతో మమేకమవుతున్నారు, 10 సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. ఎట్లా బాలరెడ్డి గారి సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు? బాలరెడ్డి గారి సపోర్టు కంప్లీట్గా ఉంటుంది. అయితే తను నిజంగా తన సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఈరోజు ఏదైనా సమస్య వచ్చింది అని అంటే ఏం చేయగలుగుతావు రాణి, నువ్వు ఆలోచించు, నువ్వే ఆలోచించు, ఇంకొకరు నీకు సలహా ఇవ్వని అవసరం లేదు, నీకు తెలుసు నీకు ఏం చేయాలో తెలుసు అని అంటారు. ఎందుకు మీరు చెప్పొచ్చు కదా, నేను ఎందుకు ఎట్లా అంటే, ఇప్పుడు ఇంట్లో నేను ఉన్నాను చెప్తాను, బయట వెళ్ళినప్పుడు నీకు అలాంటి సమస్య వస్తుంది, మరి నీ పక్కన నేను ఉండను కదా, అప్పుడు నువ్వే ఆ సమస్యకి పరిష్కారము నువ్వే చేసుకోవాలి కదా, అందుకే ఆధారపడకుండా సొంతంగా నువ్వే చెయ్యాలి అనే ఆలోచన నీకు ఉండాలి అనేది తను ఎప్పటికప్పుడు నన్ను నువ్వు చేయగలుగుతావు, నువ్వు మాట్లాడగలుగుతావు అనే సపోర్ట్ బాగా ఉంటుంది తనది నాకు.
అండ్ ఇంకొకటి, ఇప్పటికీ చాలా మున్సిపాలిటీలో మన హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో భర్తలదే పెత్తనం ఉంటుంది, భార్య ఏదైనా కార్యక్రమానికి వెళ్తే, అంటే చైర్పర్సన్గా ఉన్న మహిళ ఏదైనా కార్యక్రమానికి వెళ్తే భర్త పక్కనే ఉంటాడు. అసలు ఆ వీళ్ళు కొట్టాల్సిన కొబ్బరికాయలు కూడా భర్తలు కొట్టే పరిస్థితులు చాలా మున్సిపాలిటీల్లో ఇప్పటికీ ఉన్నాయి. కానీ మీ కార్యక్రమాల్లో మీరు స్వతహాగా వెళ్తారు, అధికారులను డీల్ చేస్తారు, జనాలని డీల్ చేస్తారు, మీ మిమ్మల్ని వ్యతిరేకించే ప్రతిపక్ష కౌన్సిలర్లను డీల్ చేస్తారు. ఇదంతా ఒక ఫ్రీడమ్ అనుకోవచ్చా? స్వేచ్ఛ. బాలరెడ్డి గారు, స్వేచ్ఛ స్వేచ్ఛ, ఇది నిజానికి కూడా స్వేచ్ఛ అని చెప్పొచ్చు. దానివల్లనే నాకు ఇంత ధైర్యం కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. నా హస్బెండ్ చేసే సపోర్ట్ వల్లనే. ఎందుకంటే ఈరోజు నువ్వు మున్సిపల్ చైర్పర్సన్వు, నువ్వే వెళ్ళి ఆ కార్యక్రమం నువ్వు చేయాలి, నేను కాదు. అవును, నేనే చేస్తాను, కానీ మీరు రావచ్చు కదా అని నేను అడుగుతాను మా హస్బెండ్ని. నేను అడుగుతాను, ఎందుకు చైర్పర్సన్ నువ్వు, నువ్వు వెళ్ళి చెయ్యి, నేను ఎందుకు వస్తా అని చెప్పేసి అంటారు. మీరన్నట్టుగా చాలామంది హస్బెండ్తో వస్తారు, కానీ మా హస్బెండ్ ఎక్కడికి, నువ్వే చైర్పర్సన్, నీకే ఉంది పదవి, నువ్వే వెళ్ళు, నేను అక్కడికి రాను, నువ్వే వెళ్ళాలి అని ఇలా చెప్తారు. కానీ చాలా మోటివేషన్ చేస్తారు. ఏ ఒక్కరోజైనా బయట నుండి కొంచెం అంటే గమనిస్తూ ఉంటారు, ఈరోజు సంతోషంగా ఉందా, ఏమైనా బాధపడుకుంటా వచ్చిందా అనేది గమనిస్తారు. ఆ కొంచెం ఏమైనా, అసలు నాకు నేనే అనుకుంటా ఇంత బాగా ఎలా గమనించగలుగుతారు నేను ఈరోజు హ్యాపీగా ఉన్నా, ఈరోజు బాధపడుతూ ఉన్నా అనేది. నేను ఇంట్లోకి అడుగు పెట్టకముందే మీకు ఎలా తెలుస్తుంది అంటే అంత నా పైన అంతా ఉంటుంది తనకి. అలా గమనిస్తూ ఏ రోజైనా కొంచెం బాధపడినట్టు అనిపిస్తే చాలా నేను ఎలా సంతోషంగా ఉంటాను అనే దానికి బాధపడొద్దు అనే బాధపడొద్దు అని ఎలా చెప్తారు అంటే, వెంటనే అవునా కరెక్టే కదా, నేను ఇలా ఎందుకు ఉండలేను అని అలా ఆలోచన తెప్పించే విధంగా సపోర్ట్ చేస్తారు. అయితే ఒక డౌట్, చాలా మంది డౌట్ అనుకోండి, బాలరెడ్డి గారి దగ్గరికి ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు సాధారణంగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి టీ తాగిపించి వాళ్ళ అర్జీలు తీసుకొని మీరు లేనప్పుడు నేను చేపిస్తానంటారు, మీరున్నప్పుడు మీరు అందుబాటులో తీసుకుంటారు. అందరికీ ఒక డౌట్ ఏంటంటే, బాలరెడ్డి బాగా కోపంగా ఉండటం మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పి. ఇంట్లో ఎప్పుడన్నా చూసారా మీరు బాగా కోపంగా ఉండటం బాలరెడ్డి గారు? కోపంగా ఎప్పుడు ఉండరు అసలు, తను ఎప్పుడు సంతోషంగా నవ్వుకుంటూనే ఉంటారు. కోపం అనేది చాలా తక్కువ, చిన్న చిన్నగా ఎప్పుడైనా ఒకసారి చిన్నగా, మనిషికి కోపం సాధారణం, అది చిన్నగా ఎప్పుడన్నా అనిపిస్తుంది, కానీ అది ఒక 1 మినిట్ కూడా ఉండదు, ఒక క్షణం కూడా ఉండదు. సరే, పెళ్ళయి చాలా సంవత్సరాలు గడుస్తున్నా, మీరు మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాము రోజు ఈ సమస్యల మీద మీరు కొట్లాడుతూ ఉంటారు మున్సిపల్ చైర్పర్సన్ గా, మనకంటూ కొంత టైం స్పెండ్ చేద్దామని చెప్పి బాలరెడ్డి గారిని ఎక్కడికన్నా తీసుకెళ్ళమని చెప్పి అడుగుతారా? ఏమంటారు బాలరెడ్డి గారు? నిజం చెప్పాలంటే నేను ఎక్కువ తిరగను, నేను ఎక్కువగా తిరగను. ఎప్పుడైనా వెళ్దాము అని అంటే ఖచ్చితంగా మా టైం చూసుకొని వెళ్తాము. తను ఇలా రాను, నాకు ఇప్పుడు టైం లేదు అలాంటివి చెప్పరు ఫస్ట్. ఎందుకంటే నేను వెళ్ళను, నేను వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఇట్లా సినిమాలకి ఏమన్నా అడుగుతారా సినిమాకి తీసుకెళ్ళమని? అసలు సినిమాలు చూడం, మేము ఇంట్లోనే చూస్తాము సినిమాలు ఎప్పుడైనా. అంటే ఇద్దరు కలిసి బయటకు వెళ్ళే అంత అంటే టైం ఉండదని కాదు, మాకు ఇష్టం లేక వెళ్ళాం అంతే. దీర్ఘ రాజకీయ కుటుంబం ఇది, ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత బాలరెడ్డి గారు ఎంపీపీగా పనిచేశారు, జడ్పీటీసీగా పనిచేశారు, బాలరెడ్డి గారి తమ్ముడు రవీందర్ గారు ఎంపీపీగా పనిచేశారు, ఇంకా పొలిటికల్ ఫ్యామిలీ అనుకోవచ్చు, దాన్ని మీరు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా అనిపిస్తుందా అరే మొత్తం పొలిటికల్ ఫ్యామిలీ మాది, ఆ గర్వం కొంత కూడా కనపడదు రోజా రాణిలో అని చాలామంది చెప్పిన మాట. నిజంగా నేను ఏ రోజు గర్వపడను, ఈ అవకాశం వచ్చినందుకు సంతోషపడుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. గర్వపడాల్సిన పని లేదు మనకి, మాది పొలిటికల్ ఫ్యామిలీ, నేను ఇంతే గర్వంగా ఉంటాను, నేను ఒక చైర్పర్సన్ని చాలా హంగామా ఆర్భాటాలతో ఉండాలి ఇలా ఎప్పుడు అనిపించదు. జనాలతో మమేకమై వాళ్లకు మనం ఏం చేయగలుగుతామో, మన వల్ల వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనం అది చేయగలుగుతామా లేదా, వాళ్ళు కోరుకున్న కోరికలు పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా, వాళ్ళ దాంట్లో న్యాయం ఉందా, ఇలా ఆలోచిస్తూ
నిజంగా ఇది చేస్తే ఎంతమంది బాగుపడతారు, ఈ పనులు చేస్తే అనే అలా ఆలోచిస్తూ ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశంని అన్ని రకాలుగా వినియోగించుకొని మనం ఇంకా మెరుగుగా సేవ చేయాలి అనేదే మాకుంటుంది. రోజా బాలరెడ్డి గారు సర్పంచ్గా తన బాధ్యతలని నిర్వర్తించారు, మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, 5 ఏళ్ళు పూర్తి కాబోతుంది. ఇంకేమన్నా ఆలోచన ఉందా, అరే ఇంకొక మెట్టు ఎక్కితే బాగుండు, లేకపోతే ఇలాంటి పదవులు మనం చేయాలన్న కోరిక ఏమైనా ఉందా? ఎందుకంటే తప్పులేదు ఆశించడం, ఏమైనా ఉందా ఆలోచన? నిజం చెప్పాలంటే నాకు అసలు రాజకీయాలలోకి రావాలనే ఆలోచనలే లేకుండే. ఫస్ట్ అసలు నాకు ఆలోచన లేకుండానే, నా ప్రమేయం లేకుండానే అలా బయటకి వచ్చేసిన చెప్పలేం. నాకు ఏంటంటే నాకు నేను సర్పంచ్గా కావాలనుకోలేదు, అది అనుకోకుండా వచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్గా కూడా నేను అనుకోలేదు, కానీ మీకు తెలుసు మున్సిపల్ చైర్పర్సన్ ఎలా అయ్యాను అనేది మీకు తెలుసు. ఇప్పుడైతే నాకు ఎలాంటి ఆలోచన లేదు. ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే రెడీగా ఉంటారు రోజా గారు? సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాను ఈసారి. అండ్ ఇంకొకటి మేడం, ఈ రీసెంట్గా చాలా తక్కువ కాలమే అవుతుంది, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ ఇంట్లో ఒకటి జరిగింది, మీ అమ్మాయి పెళ్ళి. చాలా సంతోషంగా అనిపించిందా? ఇప్పుడు నా మొహంలోనే తెలుస్తుందేమో, ఇంత ముందు కన్నా ఇప్పుడు నా మొహంలోనే తెలుస్తుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది. ఎవరికైనా అండి, తల్లిదండ్రులకైనా అమ్మాయికి పెళ్లి చేస్తే చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఆ సంతోషం నాకు కూడా. వచ్చి వెళ్ళినట్టున్నారు పాప కూడా నిన్న? వెళ్ళారు. అంత హ్యాపీయా? హ్యాపీగా ఉన్నారు. చాలా మంది చెప్పిన మాట, చాలా మున్సిపాలిటీలో కానివ్వండి, ఇతర ప్రజాప్రతినిధులు ఏదైనా సమస్యలు చెప్పుకోవాలంటే ఆఫీసుల్లోనే కలుస్తారు, లేదంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మీ దగ్గర అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు? బాలరెడ్డి గారు అందుబాటులో ఉంటారు, లేకపోతే మీరు చైర్పర్సన్గా, ఎందుకంటే బయటకు వెళ్ళే ఆలోచన తక్కువ ఉంటుంది కాబట్టి మీకు, మీరు వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని అర్జీలు తీసుకోవటం కానీ వాళ్ళ సమస్యలు వింటారు. ఆ ఒక్క విషయంలో మాత్రం బొల్లారం మున్సిపల్ ప్రజలు అదృష్టవంతులు, ఎందుకంటే సమస్య చెప్పుకోవడానికి ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది, ఎవరైనా అన్నారా మీతో ఈ మాట? అంటారు అంటారు. నిజానికి కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా, వాళ్ళు మార్నింగ్ టైము రాగలుగుతారు, లేదంటే 6 గంటల తర్వాత రాగలుగుతారు. ఇప్పుడు ఎంప్లాయీస్కి ఎలా ఉంటుంది, 9 o'clock వెళ్ళడము, 5 o'clock రావడము అలానే ఉంటుంది, కానీ ఆ టైంలో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ మేము మార్నింగ్ 9 లోపు బిజీగా ఉంటాము, 6 తర్వాతనే బిజీగా ఉంటాము మేము. ఈ టైంలో ఎందుకు వస్తారు అనేది ఎప్పుడూ మాకు ఆలోచన రాదు, ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా, వాళ్ళు బ్రతకటానికే ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు సమస్యను నిజానికి ఎప్పుడైనా అనుకుంటా నేను, ఆ టైంలో బయటకు వెళ్ళాల్సి వస్తే కూడా ఈ టైమే వాళ్ళకి జనాలకి మనం ఇచ్చే టైము, కానీ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తుంది. నాకు ఏ రోజు కూడా ఈ టైంలో ఎందుకు వచ్చారు వీళ్ళు అని ఇబ్బంది పడను నేను. వాళ్ళకు కుదిరిన టైంలో వాళ్ళు వస్తారు, మనం చేయగలిగింది వాళ్ళకి చెయ్యాలి. మనకు వాళ్ళ సమస్య మన వల్ల తీరుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి చేయాలనేది నాకు ఉంటుంది. చివరిగా బొల్లారం మహిళలకి, అదేవిధంగా బొల్లారం ప్రజలకి రోజారాణి గారు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మహిళలు ఎక్కువ టెన్షన్ పడకుండా ఉండాలి. మదర్గా వాళ్ళు ఇంటి నుండే స్టార్ట్ చేస్తారు, ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ ఆలోచన ఎక్కువ టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచిస్తూ ఎక్కువ ఆర్భాటాలకి వెళ్లకుండా మనకున్న దాంట్లో సర్దుకుపోయి ముందుకెళ్ళడము, ఏ పనినైనా చేయగలుగుతా అంటే అలా ఆలోచన ఉండాలి, చేయగలగాలి. నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేసే విధంగా చిన్న పనినైనా నేను ఎంచుకొని చేయగలగాలి అనేది మహిళకు ఉండాలి. ఎక్కువ ఆర్భాటాలకు వెళ్ళొద్దు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి అనేది నేను చెప్పదలుచుకున్నా మహిళలకి. అండ్ మీ బొల్లారం ప్రజలకి? బొల్లారం ప్రజలకి నేను చైర్పర్సన్గా, బొల్లారం చైర్పర్సన్గా ఉన్నాను, చాలా అభివృద్ధి చేయాలని నాకుంది. ఈ ఉన్న దాంట్లో మనకున్న నిధులల్లో ఇప్పటివరకు చేయగలుగుతున్నాము, ఇంకా ఇంకా కూడా చాలా చెయ్యాలి
బొల్లారం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అనేది నా కోరిక. ఆ ఆరోగ్యం కోసం కానీ, వాళ్ళ పిల్లలు ఎదుగుదల కోసం కానీ నేను వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయగలను అని అనుకుంటే నేను ఆ విధంగా సపోర్ట్ చేయడానికి ముందుంటాను. వాళ్ళ కుటుంబ సమస్యలు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ నా వల్ల అయ్యే సపోర్ట్ నేను ఖచ్చితంగా వాళ్ళకి చేయాలని నేను అనుకుంటున్నా. బొల్లారం ప్రజలందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను. చివరిగా మేడం, నాకు ఒక ప్రశ్న గుర్తొచ్చింది. నాతో చాలామంది, మీ బొల్లారం వాళ్ళే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలామంది నాతో అన్నమాట, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. జనరల్గా సరే, ఆ బోర్డులు పెట్టుకోవడంలో తప్పేం లేదు, ఇతర మున్సిపాలిటీలో కానివ్వండి, కార్పొరేటర్లు, ఈవెన్ కౌన్సిలర్లు కూడా వాళ్ళ కార్ల మీద కౌన్సిలర్ లేకపోతే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అని రాసుకుంటారు. అసలు మీ కారు మీద ఏమీ కనపడదు, బోర్డు గిడ్డు అంటే ఆలోచన రాలేదా, ఇష్టం లేదా? నాకు గొప్పలకు వెళ్ళాలనిపించదు, నన్ను నన్నుగానే గుర్తించాలి. ఫస్ట్ నా కారు పైన ఉన్న పేరును చూసి ఓ ఇతను చైర్మన్ అనేది ఫస్ట్ కాకుండా నన్ను నన్నుగానే గుర్తించేటట్టుగా. మా ఫ్యామిలీలో అందరూ కూడా అలా ఉండరు, గొప్పలకు వెళ్ళాలనేది ఉండరు. ఈవెన్ బాలరెడ్డి గారి కార్ల మీద కూడా ఇప్పటికీ మాజీలు కూడా ఎక్స్ అనే చిన్నగా పెట్టుకొని జెడ్పీటీసీ అనో లేకపోతే ఎంపీటీసీ అనో పెట్టుకున్నారు. మీ బాలరెడ్డి గారి కారు మీద కానివ్వండి, రవీందర్ రెడ్డి గారి కారు మీద కానివ్వండి, మీకు అట్లాంటివి ఉండవు. మేము అదే చెప్తున్నాము, మమ్మల్ని మమ్మల్నిగానే గుర్తించాలి. ఎక్కువ ఆర్భాటాలకి వెళ్ళము, అలా గొప్పలు చెప్పుకోము, ఉన్న పదవులను కూడా అలా గొప్పగా మేము చెప్పుకోము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు మాట్లాడారు. నిజంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది చాలామంది జరుపుకోరు, తెలియని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో మీ బొల్లారంలో ఉన్న మహిళల గురించి మీరు, మేము సమయం అడిగిన వెంటనే సమయం ఇచ్చి మాట్లాడినందుకు, రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలోని కీలక మున్సిపాలిటీ అయిన బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న రోజా బాలరెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. మహిళలు తమ శక్తిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది, తమ ఆలోచన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారు అని చెప్పి రోజారాణి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఈ రోడ్లు కానివ్వండి, ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ ముందుకు తీసుకువెళ్లేందుకు తను సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి రోజారాణి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చెర్రీతో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.